हेलो एवरीवन ఈరోజైతే నేను ఎక్కువ మసాలాలు వేయకుండా రాజ్మా కర్రీ చేస్తున్నాను ఇందుకోసం అయితే రాజ్మా ఒక కప్పు రాజ్మా తీసుకొని 8 అవర్స్ నానబెట్టుకోవాలి తర్వాత కుక్కర్ లోకి వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక యాలకు బగారా ఆకు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ salt వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇట్లా పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది నాకు తర్వాత ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని కొంచెం సాజీరా ఒక యాలకు రెండు లవంగాలు వేసుకొని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయింది తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ salt ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ ఇది బాగా ఫ్రై అవ్వాలండి మంటని సిమ్ లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన ఉంటే అసలు కర్రీ బాగుండదు ఒక 10 నిమిషస్ వరకైనా మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యింది ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకొని వాటర్ మరిగించుకోవాలి చూడండి వాటర్ అయితే బాగా మరిగిపోయినాయి తర్వాత ఉడకబెట్టుకున్న రాజ్మాన్ కూడా వేసుకొని కర్రీ చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ ఇంకా చిక్కగా కావాలంటే రాజ్మాని మిక్సీలో వేసుకొని ఆ పేస్ట్ ని కూడా వేసుకుంటే గ్రేవీ చిక్కగా ఉంటుంది ఈ కర్రీ చపాతీలోకైతే చాలా బాగుంటుందండి ఎన్ని చపాతీలైనా ఈజీగా తినేయొచ్చు అంత బాగుంటుంది కర్రీ ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో గనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్